అయ్యో, నేను పూజించిన దేవుళ్ళందరూ నన్ను వదిలేశారే, నాకెందుకు ఇటువంటి పరీక్షలు పెడుతున్నాడు దేవుడు? అమ్మా, నేను నిన్నేరా వీరభద్రుల్లా నమ్ముకున్నాను, నువ్వు కూడా వదిలేశావు కదా. పరిస్థితి చాలా దారుణంగానే ఉంది. ఏం చెప్తారో తెలియట్లేదు. వీళ్ళు ఎందుకు పనికిరారు? పెద్ద చించేస్తామని చెప్పుకుంటారు. ఇక్కడ ఉన్న ఎదవలందరూ గుడ్డి గుర్రం పడి తోమడానికి పనికొస్తారు. ఇదేనా ఆయన చూసుకునే లక్షణం? అయ్యో, ముసలి నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు, తలారి నీ మాటలు విన్నాడంటే చంపేస్తాడు. ఏదో ఒక రోజు కొడతాడురా, రోజు వాడు కొడతాడా? అది కూడా నా మీద ఉన్న ప్రేమతో రెండు దెబ్బలు వేస్తూ ఉంటాడు అంతే. అందుకని బెదిరిపోతూ ఉంటావా? సరే సరే, కథలు విన్నది చాలు, వచ్చి కాఫీ కొనివ్వు పద. తలారిది నాది గురు శిష్యుల బంధం రా, నన్ను చూస్తేనే వాడి కళ్ళలో భయం కనిపిస్తుంది. తెలిసిందా? ఎవరు బయటకు వెళ్ళకూడదు. నువ్వు ఊరుకో తల్లి, మగాళ్ళన్నాక వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అలా వెళ్లకుండా ఉన్నవాళ్ళం ఉన్న చోటే ఉండిపోగలవా? పో లోపలికే. తలారే చెప్పి వాడు. తలారి ఏంట్రా ఊరికే కాఫీ కాఫీ అంటావు? పద పోరా, పో. ముసలయ్యా నువ్వు పోవయ్యా లోపలికి. ముసలయ్య పడు చెయ్య అంటూ నీ కాళ్ళు ఒక చోట నిలబడవా? పద ఊరికే నస. సమ ఉజ్జి అయిన శత్రువులు, వెన్నుపోటు పొడిచే ద్రోహులు, అందరి గురించి తెలుసుకున్న మేము చాప కింద నీరులో వచ్చిన శత్రువుని చూసుకోలేదు. కృష్ణమూర్తి వాళ్ల నాన్న ఎప్పుడో తీసుకున్న అప్పు కోసం రామ్మోహన్ రావు గారు కృష్ణమూర్తి ఇంటిని రాయించుకోవాలనుకున్నాడు. పంచాయతీ పెద్దలుగా వెళ్ళిన మేము ఆ ఇల్లు లాక్కుని రామ్మోహన్ రావు గారికి ఇచ్చేశాం.